ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పేరును రెండో జాబితాలో చంద్రబాబు ప్రకటించారు. అశోక్ రెడ్డి టికెట్ కేటాయించడంతో గిద్దలూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తనపై ఎంతో నమ్మకంతో టికెట్ కేటాయించిన చంద్రబాబు లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరులో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానంటున్న గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డితో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించినటువంటి సెకండ్ లిస్ట్ లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ముత్తుమూలపు అశోక్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. ముత్తుమూలపు అశోక్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఏ విధంగా ఉంది ఏంటనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఏదైతే మీరు 5 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి కష్టానికి ఫలితం దక్కిందని భావించవచ్చా? ముందుగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో మనకి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలలో మాకు ఇక్కడ ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి ఒకవైపు ఉంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నిర్లక్ష్యానికి అభివృద్ధి అనేది నోచుకోకుండా మా వెనుకబడినటువంటి ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. రెండవ వైపు సంక్షేమాన్ని మేము పెద్ద ఎత్తున అందిస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము, డైరెక్ట్గా బెనిఫిట్గా పంపిస్తున్నామని చెప్తున్నారు. తప్పితే నిజంగా మీరు సంక్షేమాన్ని అందించినటువంటి వాళ్లే మీరు అనేది గొప్పలు చెప్పుకున్న తీరే నిజమైతే ఎందుకు మా బీసీ వర్గాలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు వర్గాలకు కానివ్వండి, వారి జీవితాల్లో సెటిల్ అయ్యేదానికి సంబంధించి గతంలో సబ్సిడీ లోన్స్ అనేటువంటివి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాటిని మీరు రద్దు చేశారు. మీరు ఏం చేస్తున్నారంటే ఏదో మేము కాస్త ప్రసాదం లాగా పెట్టి ఇదే మీకు సంపూర్ణమైన భోజనం అన్నట్లు మీరు చేసేటువంటి ఏదో మేము బటన్ కూడ కార్యక్రమం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండాయి, చాలా సంతృప్తికర స్థాయిలో ప్రజలు ఉన్నారని మీరు భావిస్తూ ఉన్నారు. నిజంగా అట్టడుగు వర్గాల ప్రజలకు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి మేలు జరిగింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈరోజు ఈ 3 పార్టీల కలయిక ద్వారా ఈరోజు ప్రజలు అనేటువంటిది వారిని సంపూర్ణంగా రేపటి రోజు మాకు మేలు జరుగుతుంది వీరి నాయకత్వాలలో ఈ పార్టీల కలయికల ద్వారా అనేటువంటిది ప్రజలు విశ్వసించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. సార్, అలానే చూసుకున్నట్లయితే ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ప్రజల మనిషిగా మీరు 5 సంవత్సరాలు ప్రజల కోసం వెళ్తూ ఉన్నారు, ప్రజల స్పందన ఎలా ఉందంట? ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా ప్రజలకు చేరువుగా నాకు పోయేటువంటి అవకాశం దక్కింది. ప్రజలు అదే మీకు చెప్తా ఉన్నాను, ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలు ఒకటే మాట అంటా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో మాకు అభివృద్ధి జాడలేదు, ఈ ప్రభుత్వంలో అందిస్తున్నటువంటి సంక్షేమాలు అనేటువంటిది మాకు 10 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ 100 రూపాయలు వీళ్ళు లాక్కుంటున్నారు, నిత్యావసరాలు ధరలు పెరిగినటువంటి విషయం కానివ్వండి, విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినటువంటి విషయం కానివ్వండి, లేదా ఏ వర్గానికి ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు, వీళ్ళేమో ఘనంగా మేము ఈ సంక్షేమాలు ఇస్తున్నామని చెప్తున్నారు, తప్పితే వాస్తవంగా వారి జీవితాలకి అది ఏమాత్రం మేలులు చేయడం లేదు. ఇచ్చే సంక్షేమం కూడా బటన్ నొక్కాము అని ఆ ప్రచార ఆర్భాటాలు తప్పితే ఆ స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందడం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రెండవది, ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు స్పష్టంగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ కూటమి అధికారంలోకి వస్తేనే మా జీవితాలలో వెలుగు నిండుతాయి. మరీ ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి గిద్దలూరు లాంటి నియోజకవర్గంలో ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం అధికారంలో వస్తేనే మాకు మేలు జరుగుతుంది. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అందించినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమం తప్పితే ఈరోజు ఏ మాత్రము ఈ ప్రభుత్వాలలో వాళ్ళకి మేలులు వణగూరింది లేదని ప్రజలే చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి, సమర శంఖాన్ని పూరించేదానికి జనం సంసిద్ధులే వస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలుపు సాధ్యంగా ప్రజలు రాబోతున్నారని చెప్పేసి ఏదైతే గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్తుమూలపు అశోక్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో మీరావళి గిద్దలూరు ప్రాంతం నుండి.